एवरीवन वेलकम टू अवर चैनल टीएफटी टूरिज्म फूड ट्रेंड वीडियो मी अंदर की कूडा पोटैटो टोर्नाडोस नी इंट्लोने चला सिंपल गा ईजी गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचेस्तुन्नानंडी। जनरल गा एंटंटे ఈ పొటాటో టోర్నడోస్ ని మనం బయట ఏదైనా ఫుడ్ ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా। అండ్ అలాగే వీటిని పొటాటో స్పైరల్ రింగ్స్ అని కూడా అంటారు। మనం ఎక్కువగా ఎగ్జిబిషన్స్ లోనే వీటిని టేస్ట్ చేస్తూ ఉంటాము। అయితే బయట తిన్నప్పుడు వీటిని చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఆయిల్స్ తో ఫ్రై చేస్తూ ఉంటారు। అండ్ పిల్లలకైతే ఒక్కొక్కసారి కాఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది। అలా కాకుండా మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి తినే ఈ పొటాటో టోర్నడోస్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో అంతే టేస్టీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో చూపించేస్తున్నానండి। మనం బయట స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ని ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తామో అంతే టేస్టీగా ఉంటాయి। అండ్ మీరు కూడా ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। అయితే మరి ఇక లేట్ చేయకుండా ఈ టోర్నడోస్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఇక్కడ నేను మనం స్పైరల్ కట్టింగ్స్ గీన్ చేసుకోవడం కోసం యూస్ చేసే ఒక చిన్న ఎక్విప్మెంట్ ని చూపిస్తున్నానండి। ఇది కాస్ట్ వైస్ చాలా తక్కువ పడుతుంది। వీటి డీటెయల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। వైట్ కలర్ తో చేసి మనకి హ్యాండ్ గ్రిప్ కి యూస్ అవుతుందన్నమాట। అండ్ ఇప్పుడు చూపించే yellow కలర్ తో చేసి మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా స్పైరల్ కట్టింగ్స్ కోసం రౌండ్ గా ఉంటుంది। అండ్ ఇది వచ్చేసి మనకి పొటాటో ని స్టిక్ చేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చిన స్టిక్స్ అన్నమాట। ఇది 4 వస్తాయి। ఇది నేను బయట పర్చేస్ చేశానండి। వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। అండ్ అలాగే మనకి ఈ విధంగా యూనిక్ కిచెన్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి నేను ఒక కిచెన్ ఐటమ్స్ వ్లాగ్ కూడా చేశాను। ఆ లింక్ ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। అండ్ అలాగే మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను। ఇది ఒకటే కాదు, మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి తక్కువ కాస్ట్ లో దొరికే యూనిక్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చాలానే ఉంటాయి। విత్ ప్రైస్ డీటెయల్స్ తో సహా మీకు ప్రొవైడ్ చేస్తారు। ఇక్కడ మనం పొటాటోస్ పీల్ అవుట్ చేయం కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి। అండ్ అలాగే మీరు తీసుకునే పొటాటోస్ కూడా కొంచెం పొడవుగా ఉండాలన్నమాట। అప్పుడు మనకి స్పైరల్ రింగ్స్ కట్టింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి। ఫస్ట్ ఏంటంటే ఒక స్టిక్ కి మీరు స్పైరల్ కట్టింగ్స్ ఐటమ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి। అండ్ దీని కార్నర్ లో వచ్చేసి ఒక పొటాటోని ఫస్ట్ ఈ విధంగా సెంటర్ కు వచ్చేలాగా మీరు స్టిక్ చేసుకోవాలన్నమాట। జస్ట్ ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ గనుక కూర్చున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి। పొటాటోని ఈ విధంగా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వైట్ కలర్ ది హ్యాండ్ గ్రిప్ కదా, మనం కట్టింగ్స్ కోసం రోల్ చేయాలి కాబట్టి పొటాటోని ఈ హ్యాండ్ గ్రిప్ ని ఇప్పుడు పొటాటోకి స్టిక్ చేసుకోవాలి। దీనికి కూడా మనకి కొన్ని సెంటర్ లో టీత్స్ ఉంటాయండి హ్యాండ్ గ్రిప్ కి। ఆ టీత్స్ అనేవి మనకి పొటాటో సెంటర్ కి స్టిక్ అయ్యేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి। నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। మీరు హ్యాండ్ గ్రిప్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండ్ గ్రిప్ ని పట్టుకొని మనకి ఇచ్చిన ఈ స్పైరల్ కట్టింగ్ ఉంది కదా, దీన్ని పొటాటో మధ్యకి వెళ్ళే వరకు ఫస్ట్ గుచ్చాలన్నమాట। స్టార్టింగ్ లో మనకి ఇది లోపలికి వెళ్ళే వరకు ఒక 2-3 లేయర్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయండి, దానికి మీరు ఏమీ వరీ అవసరం లేదు। జస్ట్ ఈ విధంగా ఒక 2-3 రింగ్స్ మనకి ఏంటంటే ముక్కలుగా విడిపోతాయి అన్నమాట। ఒక్కసారి మనకి ఈ కటింగ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత లేయర్స్ లేయర్స్ కింద చాలా బాగా వచ్చేస్తాయి। ఇది మీరు రైట్ సైడ్ కి రొటేట్ చేయాలండి। స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ నేను కొంచెం లెఫ్ట్ కి తిప్పేశాను, అది పైకి వచ్చేసింది, కానీ మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ కాకుండా ఇది ఒకసారి లోపలికి గుచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ కి రొటేట్ చేస్తే ఇక్కడ చూడండి లేయర్స్ జస్ట్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద వస్తాయి, మీరు అవి రిమూవ్ చేసేసుకోవచ్చు। ఆ తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి, జస్ట్ మీరు అలా రొటేట్ చేస్తూ ఉంటే అదంతటా అదే మీకు పొటాటో అంతా కూడా రింగ్స్ రింగ్స్ కింద కట్ అయిపోతుంది అనమాట। ఇది మీరు ఎక్కువ ప్రెషర్ని కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా కట్ అయిపోతుందండి। అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఒకే రకమైన థిక్నెస్ తో పీసెస్ కింద కట్ అవుతాయి అనమాట। అయితే ఎక్కువగా పుష్ చేయకూడదు, అండ్ అలాగే మధ్యలో కూడా మీరు ఎక్కువగా షేక్ చేయకూడదు, మనకి అలా చేస్తే మధ్యలో కట్ అయిపోతుంది। సో అలా కట్ అవ్వకుండా
నుంచి ఎండింగ్ వరకు కూడా జస్ట్ ఈ విధంగా ఒకే రకమైన ప్రెషర్ని అప్లై చేస్తూ రొటేట్ చేస్తే చాలా ఈవెన్గా కట్ అయిపోతుంది. లాస్ట్కి వచ్చే కొద్దీ ఏంటంటే హ్యాండ్ గ్రిప్ అనేది తీసేయచ్చండి. మీకు కొంచెం పొటాటో ఉందనంగా తీసేస్తే స్పైరల్ కటింగ్స్ అనేవి చాలా బాగా వచ్చేస్తాయి. ఈ చిన్న పీస్ వేస్ట్ చేయకుండా మీరు ఫ్రైగా కానీ లేదంటే స్లైసెస్గా కానీ కట్ చేసేసుకుని లాస్ట్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ పీస్ని జస్ట్ ఈ విధంగా స్టిక్కి కొంచెం గుచ్చుకోండి. అప్పుడు మనకి ఇది షేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంతేనండి. ఇప్పుడు మీకు కట్ అయిన ఈ స్పైరల్ కటింగ్స్ అన్నిటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత చక్కగా కటింగ్స్ వచ్చాయో. పెట్టుకుని నైఫ్తో కట్ చేస్తూ ఉంటాము ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు. అదేంటంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో ముక్కల కింద కట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న ఐటెంని మీరు పర్చేస్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పొటాటో టోర్నడోస్ని ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని పొటాటోస్ని అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని టోర్నడోస్ని కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత ఈజీగా మనకి కటింగ్స్ అనేవి వచ్చేస్తున్నాయో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఐస్ వాటర్ని తీసుకుని వాటిలో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కోట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి, 3 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇందులోనే 1 పావు టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది జస్ట్ మనకి కోటింగ్ కోసమే కాబట్టి బాగా థిన్గా ఉండాలన్నమాట బ్యాటరు. కన్సిస్టెన్సీ అనేది ఉండలనివి లేకుండా థిక్గా కాకుండా దోశపిండి బ్యాటర్ కంటే కూడా కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకి మరింత అట్రాక్ట్గా కనిపించడం కోసం జస్ట్ పంచ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టోర్నడోని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీరు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ పొటాటో స్పైరల్ రోల్స్ మీద జస్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీతో ఉండాలండి, మనకి స్టిక్ ఆన్ అవ్వకూడదు. జస్ట్ ఒక లేయర్ కింద కోట్ అయితే సరిపోతుందంతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా వెడల్పుగా ఉండే ప్యాన్ని తీసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్పైరల్ రోల్స్ని ప్లేస్ చేసుకోవడానికి వెడల్పుగా ఉంటే మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. 1/4 వరకు ఆయిల్ని తీసుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ టోర్నడోని ఆయిల్లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మీరు కంప్లీట్గా రొటేట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి కొంచెం గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మ్యాక్సిమం 5 to 8 మినిట్స్లో మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. సో చూసారు కదా ఇక్కడ కలర్ అనేది కూడా చేంజ్ అయ్యింది, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన టోర్నడోని పక్కకు తీసేసుకుని ఇదే ప్రాసెస్లో మీరు కోట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లోకి 1 పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పొటాటో టొమాటోస్ మీద ఈ మసాలాని జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇది మనకి స్పైసీగా సర్వ్ చేసుకోవడం కోసమే. రొటేట్ చేసుకుంటూ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గార్నిష్ కోసం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే పొటాటో టొమాటోస్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా వచ్చాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఈ విధంగా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు.
టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా మనం చాలా హెల్దీగా యూస్ చేస్తాం కాబట్టి ఎటువంటి కాప్స్ కానీ ఏమీ రావన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ పొటాటో టోర్నడోస్ని మైనస్ సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదంటే అలానే కూడా సర్వ్ చేసుకుని తినచ్చు.